యావత్ మందికి భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ రోజున నవంబర్ 26 మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అటు దేశ రాజధానిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర రాజధానిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రభుత్వ జీవో ద్వారా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగాలని నిర్దేశించుకొని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఏమిటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత? మరి ఎందుకు మనం ఇక్కడ సెంటర్ లో కూర్చొని ఇప్పటిదాకా ర్యాలీ చేసి మానవహారంగా ఉంటూ ప్రజలకి ప్రదర్శనలా కనబడుతున్నాం? అంటే ఈనాటి తరం ఆనాటి త్యాగాల్ని మర్చిపోయి ఉండొచ్చు, ఆనాడు జరిగిన పరిణామ క్రమాన్ని మర్చిపోయి ఉండొచ్చు. మరొకసారి వాళ్ళకి అవన్నీ గుర్తు చేసుకుని ఒక స్ఫూర్తిని కలిగించే విధానమే ఇటువంటి సెలబ్రేషన్. మరి ఏమిటి అంటే, మనకు స్వాతంత్రం 47వ సంవత్సరంలో సిద్ధించిన 1947 ఆగస్ట్ 15 వచ్చినా కూడా మరి మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో నిమగ్నమై ఉంది. 2 సంవత్సరాలకు పైగా ఆ ప్రక్రియలో ఉంది. 1949వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని అందులో రాజ్యాంగ సభలో మహానుభావులు మహామహులందరూ కూడా, అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మన అంబేద్కర్ గారు, అనేక మంది మహానుభావులు ఆ రోజున ఆ రాజ్యాంగ సభలో కొలువు తీరి రాబోయే భారత తరాలకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా జీవించాలి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎలా సాధ్యమవుతాయి, వాళ్ళ హక్కులు ఎలా పరిరక్షించబడతాయి. మరి ఇది అనేక భాషలు కలిగినటువంటి దేశం, అనేక మతాలు కలిగినటువంటి దేశం, అనేక కులాలు ఉపకులాలు ఉన్న దేశం. మరి ఇలాంటి దేశంలో ఆ రోజు బ్రిటిష్ వారు అన్నారు, లేదా యూరోపియన్లు కూడా అన్నారు, అసలు ఈ దేశం మనలేదు, మనుగడ సాగించలేదు, విఫలమైపోతుంది ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ, లేదా భారత ఐక్యత విఫలమై తీరుతుందని ఆనాటి స్వార్థపరులు యూరోపియన్లు జోస్యం చెప్పారు. మరి మనం భారతదేశంగా విఫలం కాలేదు, అత్యంత సఫలమయ్యి ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడి ఈ రోజు మనందరం కూడా గుండె మీద చేయేసుకొని గర్వంగా నిలబడినటువంటి పరిస్థితి. ఇన్ని భిన్న మతాలున్నా, భిన్న కులాలున్నా, భిన్న రాజకీయ వేదికలున్నా మనందరినీ కలిపి ఉంచుతా ఉండేది ఒక రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగం మన ప్రభుత్వాలు అనేవి శరీరం లాంటిదైతే రాజ్యాంగం అనేది ఆత్మ లాంటిది. మరి ఈ రాజ్యాంగంలో ఏముంది, ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో ఉంది, బ్యూరోక్రసీ ఎలా నడుచుకోవాలో ఉంది, ప్రజలకు ఈ దేశంలో ఏ హక్కులు ఇవ్వబడతాయో ఉంది. మరి ఈ దేశ ప్రజలకే కాదు, విదేశీయులకు కూడా హక్కులు ఉన్నాయి అనేటువంటి చెప్పేటువంటిది మన రాజ్యాంగం.
నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ సమగ్రత మరియు ఐక్యతకు జరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించాలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.